అంచేతను ఆ 12వ శ్లోకం అనబడేది ఒకటే కాస్త పునరుక్తిలా ఉంటుంది, కానీ అందులో కూడా మళ్ళీ రెండు పాదాలు వేరుగా ఉంటాయి. కాళిదాసుది అవునడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో, కాదనడానికి అన్ని కారణాలు ఉన్నాయి. అది ఏ విషయం ఎలా ఉన్నా అమ్మవారి స్తోత్రం కాబట్టి మనం 13 హాయిగా చదువుకుందాం, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. త్రయోదశి అంకె కూడా మంచి, తిథి నాంచి త్రయోదశి అన్నాడు పరమాత్మ భగవద్గీతలో, అందుకని 13 హాయిగా చదువుకుందాం. ఈ శ్లోకం యొక్క లయ ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. అది చీటీ భవన్ నిఖిల కేటి కదంబ వన వాటి శునాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటీర గంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధి పశుత గోఘోటి కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపహస్వమనుజాపానులీన జనతా పాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురితకూపాదుదంచయతుమాం రూపాధిక శిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతీ యాళీభిరాత్మతను తాళీన కృత్ప్రియ కపాళీషు ఖేలతి భవ్యాళీన కుల్యసిత చూళీభర చరణధూళీల సన్మునిగణ యాళీ భృతిశ్రవసితాళీ దళం వహతి యాళీక శోభితిలక సాళీకరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ బాలామృతం సునిభఫాల మనాగరుణ చేల నితంబ ఫలకే కోలాహలక్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిహి స్థూలాకుచే జలదనీలాకచే కలితలీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీల విధాతు హృది శైలాధిరాజతనయ కంబావతీవ సవిడంబ గళేన నవతుంబా భవీణ సవిధ బింబాధరా వినత శంబాయుధాదిని కురుంబా కదంబ విపిని అంబ కురంగ మద జంబాల రోచిరిహలంబాలకాదిశతుమే శంబాహుళేయ శశి బింబాభిరామ ముఖ సంబాధితస్తనభర దాసాయ మానసు మహాస కదంబ వనవాస కుసుంభి సుమనోవాస విపంచీకృతరాస విధూయ మధుమాస అరవింద మధుర కాసారసూనతతిభాసాభిరామ తనురాసారసీత కరుణ నాసామణి ప్రవర భాస శివాతిమిరవాసాదయేదు పరతిం ఞంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజాం శంకాశిల నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతిమంకానుపేత శశి సంకాశ వక్త్రకమలాం జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్యకారలతిక రంభాకరీంద్రకర డింభాపహోరుగతి డింభానురంజిత పద శంభావుదార పరిరంభంకురద్ పులకదంభానురాగ పిశున శంభాసురాభరణ గుంభ సదా దిశతు శుంభాసుర ప్రకరణ దాక్షాయణి దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గణ భిక్షాశినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ వీక్షాం విధేహి మయి దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలన వందారు లోకవర సందాయిని విమల కుందావద తరదన బృందార బృందమణి బృందార వింద మకరందాభిషిక్త చరణ మందానిలాకలిత మందారదామభిరమందాభిరామ మకుట బిందానవాచమ బిందానవాచమన మందాకినీ జవన బిందానవాచ మరవిందాసనాదిశతు మే మందాకినీ జవన బిందానవాచ మరవిందాసన దిశతు మే
యత్రాశయో లగతు తత్రాగజా భవతు కుత్రాపి నిస్థుల సుఖ సుత్రామకాల ముఖ సత్రాసన ప్రకర సుత్రాణకారి చరణ క్షత్రానిలాతిరయపత్రాభిరామ గుణమిత్రామరీ సమవధూ కుత్రా సఖన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణ కూలాతిగామి భయతూలావళి జ్వలన కీలా నిజస్తుతి విధ కోలాహలక్షపిత కాలామరి కుశల కీలాల పోషణరత స్థూలాకుచే జలదనీలాకచే కలితలీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీల విధాతు హృది శైలాధిరాజతనయ ఇంధానకీరమణి బంధ భవే హృదయ బంధావతి వరసిక సంధావతి భువన సంధారణేప్యమృత సింధావుదార నిలయ గంధానుభావ ముహురం ధాళిపీత కచబంధా సమర్పయతు మే శంధామ భానుమపి రుంధానమాసు పద సంధానమప్యనుగత శంధామ భానుమపి రుంధానమాసు పద సంధానమప్యనుగత ధామ భానుమపి రుంధానమాసు పద సంధానమప్యనుగత. ఇది మొత్తం 13 శ్లోకాల దేవి అశ్వధాటి స్తోత్రం. ఇందులో లయని గమనిస్తే దాన్ని బట్టి మనం గణ విభాగం చేసుకుంటే రచనకి సులభంగా ఉంటుంది. తభయ జసర నగ అనేది మామూలుగా మూడేసి గణాలు, మూడేసి అక్షరాలు ఒక గణం ప్రకారం మార్గ ఛందస్సు పద్ధతి ప్రకారం చేసిన విభాగం. కానీ నాకు దీన్ని పరిశీలిస్తే తోచింది ఏమిటంటే, ఎవరైనా దీన్ని రాజాలి అనుకున్నప్పుడు ఒక లయను సులభంగా గ్రహించగలిగితే సరిగ్గా అక్కడ ఆ ప్రకారం రచన చేసుకుంటూ ఆ ప్రాస అక్షరాలు కూడా అలా వాడుతూ రాయొచ్చు. దానికి నాకు తోచిన చమత్కారం ఏమిటంటే తభల 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 గ త భల ఒక తగణం, భల అంటే భగణము ప్లస్ లఘు, తభల మళ్ళీ తభల మళ్ళీ తభల చివర గురువు. ఇంకా కొంచెం చమత్కారంగా చెప్పాలంటే ఒక గురువు గారి దగ్గర ముగ్గురు తబలాలు నేర్చుకున్నారు, అయిపోయాయి. తబలాలో బాగుంటుంది, తభల అని కొంచెం బాబెట్టాం, అంతే తేడా. అలాగే రచన చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎందుకంటే చేటీభవన్ నిఖిల అక్కడికి ఒక తబల అయింది, కేటీ కదంబవన మరో తబల అయింది, వాటీషు నాకి పట మరో తబల అయింది, లీ ఓ గురువు అయింది, ద్వైపాయన ప్రభృతి ఒక తబల అయింది, శాపాయుధ త్రిదివ ఇంకో తబల అయింది, సోపాన ధూళి చెర ఇంకో తబల అయింది, నా ఓ గురువు అయింది. ఇలా మీరు ఏది తీసుకున్నా, ఏ పద శ్లోకంలో ఏ పాదం తీసుకున్నా సరే ఈ తబల 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 గురు అనేదానికి సరిపోతుంది. కాబట్టి ఒక గురువు గారి దగ్గర ముగ్గురు తబలాలు నేర్చుకున్నారు అని గుర్తుపెట్టుకుంటే మనకు స్మరించుకోవడము తేలిక, రచించడము తేలిక. పైగా సరిగ్గా ఆ రెండవ అక్షరం ఏది ప్రాసగా వాడడం చూసుకోవాలి. ప్రాస ఏతి అంటారు దీన్ని. చేటీ భవన్ నిఖిల అంటే రెండవ అక్షరం టీ, కాబట్టి కేటీ కదంబవన మళ్ళీ కేటీ, కే తర్వాత రెండవ అక్షరం టీ, మళ్ళీ వాటీషున ఆకి పటలి వాటిలో రెండవ అక్షరం టీ. పైగా ఇందులో కాళిదాసు ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఇంచుమించుగా మొత్తం అన్ని శ్లోకాల్లోనూ అన్ని ప్రాసలో కూడా అచ్చు ఆ హల్లుతో పాటు అచ్చుమైత్రి కూడా పాటించాడు. సాధారణంగా తెలుగులో ప్రాసాక్షరం అంటే హల్లు కలిస్తే చాలు, అచ్చు కలవక్కల. సింగంబ ఆకటితో గుహాంతరమునన్ అనేదో బిందుపూర్వక గకారం ఉందనుకోండి, తర్వాత ఎక్కడో సింగం అని గా సున్న తర్వాత గా వచ్చింది, ఇంకో చోట వీడే వచ్చన్ గుంతీసుత మధ్యముండు తర్వాత వచ్చన్ గుంతీసుత అంటే సున్న తర్వాత గూ వచ్చింది, మరి పై పాదంలో గా వచ్చింది, కింద పాదంలో గూ వచ్చింది. అలా రావచ్చా అంటే తెలుగులో ఛందశాస్త్ర నిబంధనల ప్రకారం ప్రాసలో ఎప్పుడు హల్లు కలిస్తే చాలు, అచ్చు కలవక్కల. అందుకే ప్రాసలో ఒక్కసారి రెండు మూడు హల్లులు ఉంటాయి, అచ్చు ఏదైనా ఉండొచ్చు, ఆ హల్లులు కలవడమే ముఖ్యం. హల్లుమైత్రి పాటిస్తే చాలు. అదే యతిమైత్రి అనుకోండి, దానికి అచ్చు కలవలసిందే హల్లు కలవలసింది. ఈయన ప్రాసనియమే పాటించినప్పటికీ దాంట్లో హల్లుతో పాటు అచ్చు కూడా కలిపే ప్రయత్నం చేశారండి. చేటీభవన్ నిఖిల అని రెండవది టీ అని మొదలు పెడితే
ప్రతి ఎక్కడ టీ వచ్చినా మొత్తం నాలుగు పాదానికి మూడు సార్లు చెప్పిన నాలుగు పాదాలకి నాలుగు మూడు పన్నెండు సార్లు కూడా టీయే వస్తుంది. మళ్ళీ టూ రాదు, టే రాదు, టై రాదు. ఇది విశేషం. అది నిజంగా కాళిదాసుకు భగవద్ అనుగ్రహం. ఈ టకారం రప్పించడం వరకు మానవ ప్రయత్నం వల్ల అవుతుంది, కానీ ఆ టీయే రప్పించడం ఉందే, అది అది ఆశ్చర్యం. అది అంటే ఇక్కడే మనం గ్రహించాల్సింది, మన ప్రయత్నం ఒక్క అడుగు ముందుకేస్తేనండి, మన ప్రయత్నం ఒక్క అడుగు అయితే భగవంతుడు తొమ్మిది అడుగులు మన కోసం వేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు ప్రయత్నం చేయ ముందు కదులు, కాస్త ప్రారంభించు. ఇక మొత్తం కాళ్ళు చాపేసి కూర్చున్న దైవానుగ్రహం అంటే ఎలాగా?